నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వరుణ్. జగనన్న చేసిన కొన్ని తప్పులుగాని చూసుకున్నట్లయితే సాధారణంగా అన్నింటిలో కూడా మీడియా కొంచెం మాట్లాడలేదు అనేది విపక్షాలు ఎక్కువగా ఆరోపిస్తున్నాయి. సో అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలు దాన్ని చేతపుచ్చుకొని ఒక అబద్ధాన్ని లేదంటే ఒక ఏదైనా కానీ ఇది అబద్ధం, ఇది అబద్ధం, ఇది ఇది నిజం అంటే కూడా అది నిజమైపోతుంది, అబద్ధం కూడా. సో అట్లాగే ఒక దొంగను కూడా తీసుకెళ్లి దొంగ అంటే కొన్ని రోజులకి అది నమ్మాల్సిన పరిస్థితి కనిపిస్తోంది, ఎందుకంటే విశ్లేషణ ఇచ్చుకోకపోతే. సో ఎక్కువగా ప్రజల మధ్య ఆయనకే కనెక్ట్ తగ్గిపోయింది, ఇటు మీడియా పక్షం కూడా ఆయనకే కనెక్ట్ అనేది చాలా తగ్గిపోయింది. సో ఇట్లన్నిట్లో కూడా మెయిన్గా కనిపిస్తుంది ఏంటంటే మీడియాని జగనన్న పట్టించుకోలేదు కాబట్టి ఇంత జరిగింది అన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఎక్కువగా సాధారణంగా మనం చూసుకున్నట్లయితే తాడేపల్లి వద్ద జరిగిన ఇన్సిడెంట్ కానీ, అదేవిధంగా రుచికొండ దగ్గర జరిగిన ఈ యొక్క ప్యాలెస్ దంద కానీ, లేదంటే ఇసుక మెట్టల మీద కానీ మద్యం తాగి చనిపోతున్నారు, అలా ఇట్లన్నింటి మీద గతంలో ఆరోపణలు చాలా వచ్చాయి. సో ఇట్లన్నింటి మీద కూడా జగన్ ఎప్పుడు కూడా మీడియా సమావేశాలు పెట్టలేదు, మీడియాతో మాట్లాడలేదు. సో ఎప్పుడు కూడా మీడియాతో మాట్లాడుతూ ఉంటే ఈ యొక్క సస్తంబంధాలు మీడియాతో కానీ లేదంటే ప్రజలతో కూడా దగ్గర అవుతున్నట్టు చూసుకుంటారు. ఎందుకంటే టీవీలో మాట్లాడుతున్నారు లేదంటే ఫోన్లో వస్తున్నారంటే డైరెక్ట్లీ మనతో మాట్లాడుతున్నట్లు కూడా కొంతమంది ఫీల్ అవుతారు జగన్ అన్న చూసి. సో అంటే జగన్ అన్నకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి. సో అట్లాగా జగన్ అన్న ఈ యొక్క తప్పు చేశారు, ఎందుకంటే జగన్ అన్న ఎప్పుడు మాట్లాడరు. జగన్ అన్న అంటే ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే అటు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సో ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడప్పుడు వచ్చి మీడియా ముందుకు మాట్లాడితే ఏమవుతుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, లేదంటే ప్రెస్ వాళ్ళు చెప్పిన ప్రశ్నలు అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానాలు ఇస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ప్రజలతో సస్తంబంధాలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే సస్తంబంధాలు తెగిపోయి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పటి నుంచైనా కానీ జగన్ అన్న మేల్కోవాలి, ప్రజలతో ఉన్న సస్తంబంధాల నేపథ్యంలో ఇదొక పాయింట్ మీడియాతో మాట్లాడటం అనేది. సో ఖచ్చితంగా ఆ యొక్క బడ్జెట్ సమావేశాలు పెడుతున్నప్పుడు కూడా ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నప్పుడు కూడా బడ్జెట్ సమావేశాలు పెడుతున్నప్పుడు జగన్ మీదే ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు పెడుతున్నట్లు కూడా మనందరం కూడా చూసాం. సో అంటే జగన్ చేసిన అన్ని అక్రమాలు కానీ లేదంటే ఇంకేమన్నా కానీ ఇతరత్ర అన్నింటిలో కూడా ఇటు బడ్జెట్ సమావేశాల్లో అదేవిధంగా శ్వేతపత్రాలు అవ్వడానికి ఒకటి విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎక్కువగా అంటే ఇంత జరుగుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుకుని కూడా ఏమి ప్రయోజనం అంటూ కూడా ఇటు వైసీపీ నేతలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, అటు కూటమి నేతలు కూడా చెప్తున్నారు. సో ఏది ఏమైనా కానీ జగన్ ఇప్పటికైనా తెలుసుకొని మీడియాతో సస్తంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి, ప్రజలతో మమేకం అవ్వాలనేది కూడా ఒక ఎక్స్పెక్ట్గా కనిపిస్తూ ఉంది. సో ఎట్టకేలకైతే జగన్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, మీడియాతో మాట్లాడటం అనేది కూడా కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం ఇక ఇప్పటికైనా కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా, మీడియాతో తన సస్తంబంధాలు కొనసాగిస్తారని చూడాలి. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం, స్టే విత్ అస్.